ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే మన ఇండియాలో ప్రజెంట్ నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తిరుగుతున్నాయి అందులో ఒకటి ఐదోది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఈ ట్రైన్ స్టార్ట్ చేశారు ఈ ట్రైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండవ తారీఖు ఉదయం మన నరేంద్ర మోడీ గారు ఈ ట్రైన్ ని స్టార్ట్ చేశారు ఈ ట్రైన్ ప్రజెంట్ ఫస్ట్ రన్ వచ్చేసి ఈ రోజు పదకొండో తారీఖు చేసింది ఈ కొత్తగా స్టార్ట్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ ని మైసూర్ నుండి చెన్నై వరకు నడిపిస్తున్నారు ఈ ట్రైన్ కి మధ్యలో ఒక స్టాప్ అనేది ఉంటుంది మైసూర్ లో స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రైన్ హురాచి తర్వాత ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్ కి చేరుకుంటుంది మొత్తం మూడు స్టాప్స్ మాత్రమే ఈ ట్రైన్ కి ఇచ్చారు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ జీరో సిక్స్ జీరో ఎయిట్ గా ఉంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి నాలుగు వందల తొంభై ఆరు కిలోమీటర్లు అలాగే ప్రయాణించే సమయం వచ్చేసి ఐదు గంటల ఇరవై నిమిషాలు ట్రైన్ వారానికి ఆరు రోజులు ప్రయాణం చేస్తుంది ఒక బుధవారం రోజు ఈ ట్రైన్ ప్రయాణం చేయదు ఈ ట్రైన్ లో ఓన్లీ సిక్టింగ్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఒకటి ఏసీ చైర్ కార్ ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనేది ఉంటుంది అలాగే ఈ ట్రైన్ కి ప్యాక్నిక్ కార్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మీ టికెట్ ప్రైజ్ లోనే ఈ ఫుడ్ ప్రైస్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది అలాగే మనం ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ గనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ ఈ ట్రైన్ చెన్నైలో ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది అలాగే ఈ ట్రైన్ మైసూరికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి చేరుకుంటుంది అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైను మైసూర్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు బయలుదేరి చెన్నై సెంట్రల్ కి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకి చేరుకుంటుంది ఈ ట్రైన్ మాక్సిమం స్పీడ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ తో రన్ అవుతుంది ట్రైన్ మన ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణం చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ ట్రైన్ కి స్టాప్ అనేది ఇవ్వలేదు అలాగే మన ఆంధ్రప్రదేశ్ మీద నుంచి ప్రయాణం చేస్తున్న మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ గా ఈ ట్రైన్ కి ఒక గుర్తింపు అనేది వచ్చింది ఈ ట్రైన్ తిరిగే రూట్ గింక మనం చూసుకుంటే రూట్ లో ఎక్కువగా శతాబ్ది అలాగే దురంతో ఎక్స్ప్రెస్ లు తిరుగుతాయి దురంతో శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఓన్లీ వన్ టూ త్రీ స్టాప్స్ మాత్రమే ఉండడం వల్ల కి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఏమంత తేడా ఉండదేమో అని నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదేమైనా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అలాగే నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో ప్రయాణం అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను మరిన్ని మోర్ రైల్వే ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్